నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం బోల్ నేను సిటీపేట్ నుంచి వస్తున్నాను జెక్కల్ బస్సులో వస్తున్నాను డైరెక్ట్ జెక్కల్ బస్సు వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్లో ఆమె ఎక్కింది ఐదు సార్లు ఎక్కింది దిగింది అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది నేను మా అమ్మ కూర్చున్నాను కూర్చున్న తర్వాత అది జరగండి అని చెప్పింది పిండ మొత్తం వేడిగా ఉంది చల్లారగా అది జరుగుతా అమ్మ ఇప్పటికైతే కూర్చు అంటే కూర్చున్న ప్లేస్ ఉంది ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది ముస్లిం లంచాలు ఇంతే ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గణేష్గా పూజలు చెప్పింది నాకు అది తెలీదు నేను ఏమనలేదు మీరు ఎడ్యుకేటెడే కదా మీరు ఎలా తీరుతారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది ఎవరిని పట్టించుకోలేదు బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు మాది మేమే ఉన్నాం సడన్గా జక్సల్ రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె మేమంతా పట్టించుకోలేదు ఎంత ఇష్టం అవ్వదు ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి జక్సల్ బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేస్ లేదు ఏం లేదు అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు పోలీస్ కార్ అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు ఒకరిని సివిల్ డ్రెస్లో ఉన్నాడు ఒకరితను పోలీస్ డ్రెస్లో యూనిఫామ్లో ఉన్నాడు మేము యూనిఫామ్ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి మా తప్పుంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ ఆమెనే పిచ్చగుండ్లు అని ఏదో తిట్టింది అని చెప్పాను చెప్పాక రెండుది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాను అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్ నా ఫోన్ ఒక హ్యాండ్లో పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరకు దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు రెండు కొట్టి రెండు చెవులు కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూ తీసుకున్నాను బాగా 500 మెంబర్స్ ఉన్నాను వాళ్ళు కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు అతను పోలీసు అని నాకే తెలియదు అతను ఎవరు కూడా నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి ఇప్పుడు తెలిసింది ఎస్ఐ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు గంటన్నర నుంచి నేను ఇది ఇలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది ఆ కార్కి నెంబర్ కూడా లేదండి నెంబర్ ప్లేట్ కూడా లేదు అలాంటి కార్ పిచ్చకుండలది అని తిట్టింది ముస్లింల పక్కన కూర్చోవద్దు పిచ్చకుండలది అని చెప్పింది అవును మీరు మా ఎందుకు మీరు వచ్చారు ఆమె అంటే ఏంటిది లేడీస్ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం